నిండా గిన్నె నిండా పోసేసి ఉంటే ఇంక పైన పోసినా ఏముంటుందో వాళ్ళు అలా మనకు విషవాసం లేవు కాబట్టి ఆ ఖాళీలో అది అంతరంగంగా ఎల్లండి అని వాళ్ళ ఆవిడ చెప్పింది అంటే ఆ యొక్క బ్రహ్మస్థితిని మనం 24 గంటలు మనం అనుభవించండి అదే అంతరంగంగా. మరి బాహ్యంగా మనస్సుకు చేయటం చెప్పంటే కాదు అలాగా సాక్షిభూతంగా ఉండలేదు. ఎందుకంటే మమేకం బాహ్యంలో మమేకమైన వాళ్ళకి అంతర్ముఖం అందదు, అంతర్ముఖం అందదు బాహ్యంలో మమేకమైన వాళ్ళు. అది ఎలా ఇంకా అన్నీ నర్శించి కొంత జాగ్రత్తగా ఉన్నామనుకో మనకి ఏ టైంలో అయినా డబ్బులు ఉంటాయి. ఇప్పుడే ఖర్చు పెట్టేస్తుంటే ఆయనే వెళ్ళి మళ్ళీ చేసాక వాళ్ళేమో తిట్టినప్పుడేమో వెంటనే ఎంత లోపుగా మాట్లాడతారు. ఎందువల్ల వాళ్ళు ఇచ్చున్నారు కదా, ఇచ్చుండేటికి లోపుగా మాట్లాడతారు. అదే ఎవరి దగ్గర మనం పుచ్చుకోలేదనుకోండి, మనం హోదాగా మన దగ్గర డబ్బులు అయిపోయినా పర్లేదు హోదా మీద అందుగురించి ఎవరి దగ్గరే ఏం పుచ్చుకోండి. ఎవరు ఎవరికి పెట్టినా ఆ మాట వచ్చేస్తుంది. ఆశ్రమాలు పెట్టిన వాళ్ళు అందరూని ఇప్పుడు ఆ గవర్నమెంట్ అవన్నీ ఏ చేస్తున్నారు కదా తనిఖీలు, నేను ఎంత పెట్టాను నేను ఎంత పెట్టాను, ముగ్గురికి చెప్పకపోయినా పిల్లలకు చెప్పకపోయినా లోపల రోజన చేశాను నేను ఎంత పెట్టాను నేను ఎంత పెట్టాను వెళ్ళిపోయింది గవర్నమెంట్కి. చాలా బాధపడతారు వాళ్ళు లోపల మనసులో. మనం పెట్టాం కాబట్టి ఇక్కడ మనం పుచ్చుకోము. మీకు రెండు పనులు లేవు, రెండు ఉన్నాయా, మొబిడిని అడగక్కర్లేదు. ఒకళ్ళు అయితేనంట గురువుగారికి ఇవ్వాలి.